ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోనూ కానీ అలాగనే మరి కొంతమంది టీడీపీ నాయకులు మరి మా యొక్క కార్పొరేటర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. మరి జనార్దన్ గారికి మా వాళ్ళు ఏదో టచ్లో ఉన్నారని, మరి కొంతమంది టీడీపీ వైపుకు వస్తున్నారని, ఆకర్షితులు అవుతున్నారని, వాళ్ళ పథకాలను చూసి మేమేదో మరి ముచ్చటపడుతున్నట్లుగా చాలా హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అలాగే మరి సోషల్ మీడియాలను కూడా హల్చల్ చేయడం జరుగుతుంది. మరి ఇదంతా మరి వాసన్న దాదాపు 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అది ఇంచుమించుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దానికి కారణం మొన్న జరిగినటువంటి ర్యాలీనే అందరికి నిదర్శనం. మరి అలాగనే పార్టీ కూడా అధికారంలోకి రాబోతుంది. మరి 125 పైగా సీట్లను కూడా మరి మేము గెలుచుకోబోతున్నాము. ముఖ్యంగా మొదటి సీటే మరి మా వాసనది కాబోతుంది అని చెప్పి మేమంతా ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరు కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చక్కగా మా వార్డులు మరి తిరుగుతూ పనిచేస్తుంటుంటే మరి ఈ మధ్యకాలంలో మరి ఎందుకు మా వాళ్ళని టార్గెట్ చేయాలని, మా మధ్య మరి ఎందుకు గొడవలు పెట్టాలని మరి కోరుకుంటున్నారు మాకేది అర్థం కాదు. కానీ మేమందరము చాలా యూనిటీగా ఉన్నామని చెప్పడం కోసమే ఈరోజు ఒక్క కార్పొరేట్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ మీడియా సమావేశానికి వచ్చి మేమంతా వాసన వెంటే అని చెప్పి మరి వారికి మద్దతు తెలపడం కోసమని మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలు మీకు సంబంధించినవే కానీ మా వాసన మంచితనమే ఆయన యొక్క గెలుపుకి నాంది అవుతుంది. అలాగే కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ధైర్యము భరోసాన్ని నింపించింది వాసన్న. ఈరోజు మేమందరం ఇలాగ నిలబడి ఇలా కూర్చోవడానికి అవకాశం కల్పించింది వాసన్న, మమ్మల్ని అందరిని గెలిపించుకుంది వాసన్న. కాబట్టి మేమందరము ఆయన సైనికులుగా పనిచేస్తాము తప్ప మరి ఒక పక్క పార్టీ వైపు పక్క చూపులు చూడాల్సిన అవసరం మాకు ఎవరికి లేదని చెప్పి మరి ఘంటాముఖంగా మీడియా సమావేశంలో మీ ఎదురుగా మీ ముఖంలో మరి మేము ఈ విషయాన్ని మరి చెప్పడం కోసమని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరం ఒకసారి చెప్పండి, మేమంతా జై వాసన్న, జై వాసన్న, జై వాసన్న. ఇప్పటికైనా సరే తెలుసుకోండి, ఎప్పుడు కూడా ఈ ఏ రకమైన మాటలు మాట్లాడాలంటే అసలు వాళ్ళెవరు, మా యూనిటీ ఏంటి, మా బలం ఏంటి, వాసన బలం ఏంటి, మేము ఎలా ఉన్నాము, ఇవన్నీ విషయాల గురించి మీరు తెలుసుకొని భయపడి దూరంగా ఉండాల్సింది పోయి ఇంకా ఏదేదో మాట్లాడతామనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, వాసన 20,000 పైగా మెజార్టీతో గెలవబోతున్నారు కనుక మమ్మల్ని కానీ ఆయన్ని ఏ రకంగా టచ్ చేసేదానికి టీడీపీ వాళ్ళు కూడా ముందుకు వచ్చినా మరి మీ యొక్క విషయం ప్రజలే చూసుకుంటారు. అలాగే రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మేము డెవలప్మెంట్ దిశగా మేము పయనించబోతున్నాము. అలాగే వాసన ఏదైతే మరి ఈరోజు మరి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు ఇళ్ల పట్టాలు ఇంకా దొంగ పట్టాలని చెప్పి మరి ఎన్నిసార్లు ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా కూడా మరి వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే మరి వదిలేస్తాను, ఇంకా భగవంతుడే వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ఈ రోజున ఇచ్చేయండి ఇళ్ల పట్టాలు ఇళ్ళుగా మార్చిపోతున్నారు. అలాగనే మరి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క మేనిఫెస్టోలో మరి అందరికీ కూడా ఒక వారి యొక్క అజెండాలో మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి కూడా మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం కూడా అంటే ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మరి ప్రజల 10 కాలాల పాటు ప్రజల్లో నిలిచిండిపోయే ఒక కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ఎందుకంటే ఒక రిమ్స్ కానివ్వండి, ఒక మల్లవరం డ్యామ్ కానివ్వండి, ఒక రామతీర్థం కానివ్వండి, అలాగే మొన్న ఇచ్చినటువంటి 5,000 ఇళ్ల పట్టాలు కానివ్వండి, అలాగే మరి 339 కోట్ల మరి పైప్ లైన్ కానివ్వండి, అంతా ఒక చరిత్ర. ఇవంతా సృష్టించేది ఒక వాసన వల్లే సాధ్యం. కాబట్టి ఈసారి కూడా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మరి వారు కృషి చేయబోతున్నారు. కాబట్టి వారిని గెలిపించండి, భారీ మెజార్టీతో గెలిపించండి. ఖచ్చితంగా కూడా మీరున్న వారు తీర్చుకుంటారు. వారి తరఫున మేమంతా కూడా మరి వారి వెనకే ఉండి వారి వెంటే ఉంటూ మరి వారి కోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.